ఈ హంగేరియన్ బీన్ సూప్ కి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఈ బీన్స్ ఏవైతే ఉన్నాయో బీన్స్ ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాను నేను, మనకు టైం కన్స్యూమ్ అయ్యే విధంగా అంటే టైం సేవ్ అయ్యే విధంగా. సో ఉడికించిన బీన్స్ కొద్దిగా తీసుకున్నా, అలాగే క్యారెట్ ఉంది, కొద్దిగా లెమన్ ఉంది. ఇది లాస్ట్లో మనం గార్నిష్ కోసం యూస్ చేస్తూ ఉన్నాము, మధ్యలో మిక్స్ చేయము. అలాగే ఒక 4-5 క్లోవ్స్ ఆఫ్ లైక్ గార్లిక్ తీసుకున్నాను అంటే వెల్లుల్లిపాయ, అలాగే ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, కొద్దిగా కారపొడి, అలాగే కీరా ఒకటి. దాంతోపాటుగా ఇక్కడ చూసినట్లయితే బటర్ కొద్దిగా వాడుకున్నాము రూ చేసుకోవడానికి, అలాగే ఫ్లవర్ కొద్దిగా ఉంది, దాంతోపాటుగానే ఒక ఆనియన్ కూడా యూస్ చేస్తున్నాం అన్నమాట. సో వీటన్నింటి కాంబినేషన్స్లో మనం చక్కటి సూప్ని తయారు చేసేసుకుందాం. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీనికి సంబంధించిన పాత్రలు గీత్రాలు అన్నీ పెట్టేసుకుని రెడీ అయిపోయాను నేను. ప్రప్రథమంగా కటింగ్స్ వగేరాలు అయ్యే లోపు ప్యాన్ అయితే వెలిగించేసుకొని, నేను ఐ మీన్ స్టవ్ వెలిగించేసుకొని ప్రాసెస్ మొదలు పెట్టేస్తాను. ఆల్రెడీ సగానికి పైగా నేను బీన్స్ కుక్ చేసి పెట్టుకున్న, మిగిలిన సగం ఇప్పుడు కుక్ అయితే సరిపోతుంది కాబట్టి ఈ విధంగా వేసుకొని నేను వాటర్లో బీన్స్ వేసేస్తాను. ఫస్ట్ వాటర్ కొద్దిగా ఎక్కువ అయ్యాయి, తీసేస్తా. జస్ట్ బీన్స్ మునిగిపోయేంత వరకు పెట్టుకొని మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ కూడా వేస్తూ ఉంటాం ఇప్పుడు. ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా దాంట్లో కుక్ అయ్యే విధంగా మనం వాటర్ లెవెల్ చూసుకోవాలన్నమాట. అయిపోయింది కదా, తర్వాత ఇంకా క్యారెట్స్ వగేరాలన్నీ కూడా కట్ చేసేసి దాంట్లో వేసుకుందాం. జస్ట్ ఇంకోటి ఏంటంటే మనం చాలా వరకు సూప్స్లో ఇలాంటి వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వేసేసి తర్వాత మిక్స్ చేసుకోవడం కానీ అంటే గ్రైండ్ చేసుకోవడం కానీ ఇలాగ మ్యాష్ చేసేసుకొని తర్వాత వడపోసేసి ఈ వెజిటేబుల్స్ని పక్కకు తీసేస్తూ ఉంటాము. అలా తీసేసి ఓన్లీ సూప్ వాడతామన్నమాట. ఇందులో మాత్రం అలా ఉండదు, ఇవన్నీ కూడా ఈ వెజిటేబుల్స్ సూప్లో అలాగే సర్వ్ చేస్తాము. కాబట్టి ఈ సైజ్ ఆఫ్ ది వెజిటేబుల్స్ ఏవైతే మనం కట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా మనం కాన్షియస్గా ఉంటూ వాటిని జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మళ్ళీ డిష్లోకి వెళ్తాయి, తినేటప్పుడు కూడా యూస్ చేస్తాం కాబట్టి ఆ సైజెస్ అన్నీ కూడా ఈవెన్గా ఉండేలాగా, ఆడ్ షేప్లో లేకుండా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఈ కీరాకు సంబంధించి సీడ్స్ రిమూవ్ చేసేస్తున్నాను నేను. సీడ్ రిమూవ్ చేసేసుకొని కట్ చేసుకుంటాను. అన్నీ కూడా మునిగిపోయాయి కదా వాటర్లో, మనం అది కూడా చూస్తున్నాం క్లియర్గా అన్నీ అయిపోయాయి. సో ఇప్పటివరకు అయిపోయింది అండ్ క్లోస్ ఆఫ్ గార్లిక్ అదేవిధంగా అలాగే వేసేస్తున్నాను. కావాలంటే హాఫ్ కట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఉల్లిపాయను మాత్రం దగ్గర దగ్గర ఒక 6 ముక్కలు లేకపోతే ఒక 8 ముక్కలు వచ్చేలాగా కట్ చేస్తున్నా. ఓకే, ఇది కుక్ అవుతూ ఉంటుంది, చక్కగా కుక్ అవ్వనివ్వండి. మంచిగా ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం పక్క నుంచి రూ తయారు చేసుకుని రూలో దీన్ని యాడ్ చేస్తాం, లేకపోతే రూని దీంట్లో యాడ్ చేసుకుంటాం. జస్ట్ వెయిట్ ఫర్ చక్కగా బాయిల్ అవుతోంది. ఈలోపు మనము ఇంకో పని చేద్దాం, ఇంకో స్టవ్ మీద రూ తయారు చేసుకుందాం. రూ అంటే మనకు తెలుసు కదా, థికనింగ్ ఏజెంట్ లాగా వాడుతూ ఉంటాం జనరల్గా, ఫ్లవర్ తోటి యూజ్ చేస్తాము. సో ఇందులో బటర్, ఆ బటర్ వేసుకొని ఆ బటర్లో ఫ్లవర్ యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూ ఉంటామన్నమాట. ఒక చక్కటి పేస్ట్ పౌడర్ లాగా తయారవుతుంది. ఆ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసి కలుపుకున్నట్టయితే కొద్దిగా పేస్ట్ వస్తుంది అన్నమాట. మనకి ఏ డెన్సిటీ, ఏ క్వాంటిటీ, ఆర్ ఎంత థిక్గా అయితే సూప్ కావాలనుకుంటున్నామో అంత ఆ విధంగా మనం రూ యాడ్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. థిక్గా కావాలంటే ఎక్కువ రూ యాడ్ చేస్తాము,
కొద్దిగా బాగా డైల్యూటెడ్ గా ఉండాలంటే తక్కువ రూ యాడ్ చేస్తాం. ఆ విధంగా రూ తయారు చేసుకోవచ్చు అన్నమాట, రూని యూస్ చేసుకోవచ్చు కూడా. సో బటర్ దాంట్లో వేసాం, ఆ బటర్లో ఫ్లోర్ వేసాం. స్టవ్ కట్టేసుకొని కొద్దిగంతా మళ్ళీ వేరే వాటర్ వేసుకోకుండా దీన్ని యాడ్ చేస్తాం. ఇది కూడా బాగా దగ్గరకు వచ్చింది, స్టవ్ తగ్గించేసుకుందాం. తయారైంది ఇక్కడ. ఇక్కడ ఇంకా వాటర్ మనం ఇదంతా చేసుకునే లోపు కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది, దీనికి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ థిక్కనింగ్ ఏజెంట్ రూని మనకు ఎంత కావాలంటే అంత డెన్సిటీ వచ్చే విధంగా సూప్ లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. వరకు సూప్ బాగా నీళ్ళు నీళ్ళుగా అలా కనిపించింది కదా, ఇది కాస్త ఇప్పుడు కొద్దిగా థిక్గా వచ్చి కొంచెం డెన్సిటీ వస్తుంది. దానివల్ల మనకు చూడడానికి అలాగే తాగడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో సూప్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ బాయిల్ మనం కొద్దిగా ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసాం కాబట్టి దాంట్లో ఇంకా కాస్త టైం పట్టేలా ఉంది కాబట్టి దాన్ని అలా కానిద్దాం. మనం ఫైనలీ ఇక్కడ క్రీమ్ రెడీ చేసుకుందాం గార్నిష్ అండ్ టేస్ట్ యాడ్ చేసుకోవడానికి. సో ఇందులో జస్ట్ ఫ్రెష్ క్రీమ్ వాడుతున్నాను కొద్దిగా. జనరల్గా అయితే సార్ క్రీమ్ యూస్ చేస్తారు, సార్ క్రీమ్ కొద్దిగా పుల్ల పుల్లగా అలా ఉంటుంది కాబట్టి నేను ఫ్రెష్ క్రీమే యూస్ చేస్తున్నా. సో ఇక్కడే జస్ట్ కొద్దిగా అంత కావాల్సి వస్తుంది, ఇంత నిమ్మకాయ అవసరం లేదు. సో ఈ మాత్రం చాలు. ఓకే, ఇప్పుడు అదే సార్ అయిపోయింది అన్నమాట. కొద్దిగంత సాల్ట్, నీట్గా విస్క్ చేసుకున్నట్లయితే మనకు ఈ సార్ క్రీము గార్నిష్ కోసం రెడీ అయిపోతుంది. ఇది కూడా మంచి టేస్ట్ ఎన్హాన్సర్ అవుతుంది. సో నీట్గా విస్క్ చేసుకున్నాం, ఆడబెట్టేసుకొని దీనికి మిగిలినట్లయితే చూసేస్తాం. సో ఇందులో ఇంతవరకు మనం ఉప్పు కారం లాంటివి ఏమి వేయలేదు కాబట్టి దీంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి, కొద్దిగంత పెప్పర్. పెప్పర్ మొత్తం వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మన కారపొడి కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా పెప్పర్ వాడుతున్నాను, అలాగే కొద్దిగా కారం వాడుతున్నాను. సో పెప్పర్ అయితే ఓకే, కానీ కారపొడి ఎప్పుడైతే యూస్ చేస్తామో మళ్ళీ ఆ పచ్చి వాసన రాకుండా ఉండాలి కాబట్టి కొద్దిగంత మనకు ఉడకాల్సి వస్తుంది. ఇది మొత్తం అంతా కూడా రెడీ. జస్ట్ ఆ కారాలన్నీ కూడా సెటిల్ అయ్యేంత వరకు ఒక 1 or 2 minutes సరిపోతుంది. యాక్చువల్లీ 1 or 2 minutes కొద్ది ఉడికిన తర్వాత ఒకేసారి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.